పంజాబ్లో ఆప్ ప్రభుత్వానికి షాక్ తగిలింది అవినీతి ఆరోపణలతో ఫౌజీ సింగ్ సరారి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు ఈ క్రమంలో తాను ఎల్లప్పుడూ పార్టీ కోసం పనిచేస్తానంటూ ఫౌజీ సింగ్ సరారి వెల్లడించారు అయితే వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లుగా ఆప్ అధికార ప్రతినిధి మల్విందర్ సింగ్ తెలుపుతున్నారు సీఎం భగవంత్ మాన్ మంత్రివర్గంలో ఫౌజా సింగ్ ఉద్యానవన శాఖ మంత్రిగా ఉన్నారు కొన్ని రోజుల క్రితం అవినీతి ఒప్పందానికి సంబంధించి ఒక ఆడియో క్లిప్ వైరల్గా మారడం వల్ల ఫౌజా సింగ్ పై ఆరోపణలు వెలువెత్తాయి ఈ ఆడియోపై మండిపడినటువంటి ప్రతిపక్షాలు ఫౌజా సింగ్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేశాయి అయితే తనపై వచ్చినటువంటి అవినీతి ఆరోపణలను ఫౌజా సింగ్ తొలుత కొట్టిపారేశారు తాను ఆమ్ ఆద్మీ పార్టీ సైనికుడినని ఎల్లప్పుడూ పార్టీ కోసం పనిచేస్తానని రాజీనామా అనంతరం ఫౌజా వెల్లడించారు ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది పలువురు మంత్రులు శాఖలు మారే అవకాశం ఉంది కొత్త వారికి మంత్రివర్గంలో చోటు లభించే సమాచారం ఉంది ఇక ఫౌజా సింగ్ సరారి రెండు వేల ఇరవై రెండు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గురు హర్సహాయ్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు ఆయన పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు పదవీ విరమణ చేసిన అనంతరం ఆప్లో చేరారు ఇక ఈ ఫౌజా సింగ్ రాజీనామా అనంతరం ఉద్యానవన శాఖ మంత్రిగా డాక్టర్ బల్బీర్ సింగ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది ఇక పంజాబ్లో అధికారంలోకి వచ్చినటువంటి పది నెలల్లోనే ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడం గమనార్హం ఇప్పటికే ఆరోగ్య మంత్రిగా పనిచేసిన డాక్టర్ విజయ్ సింగ్లాను మంత్రి మండలి నుంచి తొలగించారు డిపార్ట్మెంట్ టెండర్లలో కమిషన్లు తీసుకున్నారని సింగ్లాపై ఆరోపణలు వెలువెత్తాయి ఇప్పుడు అవినీతి ఆరోపణలపై ఫౌజా సింగ్ సరారి కూడా మంత్రి పదవికి రాజీనామా చేశారు ఇది ఆ పరిస్థితి పంజాబ్లో